నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మరీ చైతన్యాన్ని అయితే తీసుకొస్తున్నారు మీరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక తెలియనటువంటి ఎనర్జీ బయటకు వచ్చి ఊహలు రిలీజ్ చేసి డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే మెడిటేషన్కి సంబంధించింది కావచ్చు, లేదంటే మోటివేషన్కి సంబంధించింది కావచ్చు, వీడియోలో అన్నీ కలగలిపి ఒక బాధ్యతను తీసుకొచ్చి ఒక థర్టీపై నిలబడేలా చేస్తున్నాయి. అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నాయన్నమాట మనీకి సంబంధించి. ఆర్థికంగా ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అలవాటు అయ్యేలాగా చేస్తున్నారు, అంటే అంత అలాంటి మాటలు చెప్తున్నారు ప్రతి వీడియోలో. సో ఈసారి 141వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే మేము బాగానే మాట్లాడుతున్నాం, బాగానే చేస్తున్నాం, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా కానీ ఇంకా మా దగ్గర డబ్బు రావట్లేదు, ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనే దాని మీద కూడా కొద్ది ఆలోచనలు ఉన్నాయి అందరికీ. చిన్న చిన్న మిస్టేక్స్ ఏముంటాయి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు నా దగ్గరికి మనీ వస్తుంది, అందుకే కృతజ్ఞతలు. ఓకే, ఇంకా కొందరు అఫిర్మేషన్స్ రాసుకుంటున్నారు ఏమనంటే నేను ఈరోజు వరకు ఇంత సంపాదించినందుకు కృతజ్ఞతలు, లేదంటే నేను ఒక ఇల్లు కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. దీంట్లో ఎలా ఉంటుందంటే చిన్న మిస్టేక్, అది మనకేమనిపిస్తుందంటే నేను కరెక్ట్గానే చెప్తున్నాను కదా, నా దగ్గర ఎందుకు రావట్లేదు. ఇక్కడ ఏమన్నారంటే ఈ నెలలోపు లేకపోతే ఈ సమయంలోపు ఇంత మనీ వస్తున్నందుకు కృతజ్ఞతలు. మనీ ఏమొస్తుంది? మనీ వస్తుంది, మనీ వస్తున్నందుకు కృతజ్ఞత, అది దారిలోనే ఉంటుంది రాదు. చూడండి, చిన్న మిస్టేక్ ఇది, ఇది సరిచేసుకోవాలి. ఏం చెప్పాలి? మనీ వచ్చినందుకు, మనీ వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు సంబంధం లేదు, లేదా మీకు కొన్ని ఉన్నాయి అంటే కొన్ని ఆగిపోయిన అమౌంట్ ఉంది మనకి, ఒక ఏదో ప్లేస్ అమ్మాలి, లేకపోతే అమ్మేసి అమౌంట్ రావాలి, లేదంటే వాళ్ళకు పెన్షన్ రావాలి, పెన్షన్ అమౌంట్ రావాలి, లేదంటే ఇంకా కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలు ఉంటాయి, కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది, దాని అమౌంట్ పెండింగ్ ఉంది, అది దాదాపు ఒక ఆరు నెలల నుంచి పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది? ఈయన ఏమంటున్నాడు, వస్తున్నందుకు వస్తుంది ఇంతే చెప్తున్నాడు, కానీ వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పలేదు ఆయన. కాబట్టి అది ఆరు నెలలు కాదు, ఏడాదైనా పెండింగ్ ఉంటేనే ఉంటుంది, ఆ బిల్ పాస్ కాదు. ఇది ఎంత సూక్ష్మమైన విషయం అంటే దీని పట్ల ఎవరికి కూడా అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా సరే మన సబ్జెక్ట్లో పొందినందుకు కృతజ్ఞతలు, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ చెప్పాలి. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయిందో మళ్ళీ అది రెడీ ఉంటుంది, మళ్ళీ ఏం కావాలి? అవును, అది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ఏం కావాలని మళ్ళీ అడుగుతుంది ఎమ్మట. కాబట్టి ఇది అయిపోయింది, మనం దీన్నే పొద్దాక వల్ల వేయద్దు, మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలి చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వే దాని మీద పడుతుంది. ఇలా మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ప్రోగ్రామ్ ఇస్తూనే ఉండాలి దానికి, దాన్ని ఖాళీ ఉంచొద్దు. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న కథ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అది దీనికి కూడా వర్తిస్తుంది. అప్పుడు వ్యక్తి పోతున్నాడు, అనుకోకుండా కాలికేదో తగిలింది, తీశాడు, చూస్తే అల్లా దీని అబ్దంతో పోంది, ఇలా దాన్ని తుడిచాడు, దయ్యం బయటకు వచ్చేసింది కదా, ఏం కావాలి నీకు, నన్ను దీని నుంచి విముక్తి చేసినందుకు నీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని నేను అడిగినట్టు ఇవ్వాలి. ఓకే, కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటే కోరిక కోరాలి నువ్వు, లేకపోతే నేను ఉండలేను అంది. అది నేను ఎప్పుడు ఆకలితోనే ఉంటా, నీ కోరిక తీరుస్తే నాకు ఆకలి తీరుతుంది మాట చెప్పి. నేను అన్నాడు కదా, ఇక్కడ నేను సముద్రం దగ్గర ఉన్నాను, నాకు ఇప్పుడు ఒక మంచి ఇల్లు కావాలండి, ఇల్లు ఇచ్చేసింది. ఆ తర్వాత ప్యారడైజ్ బిర్యానీ కావాలండి, వాడెక్కడ సముద్రం దగ్గర ఉన్న ప్యారడైజ్ బిర్యానీ చూస్తే ప్యారడైజ్ దాని మీద పేరు కూడా ఉంది ఆ కవర్ మీద, ఓహో ఇక్కడ దాకా ప్యారడైజ్ బిర్యానీ ఇది ఏదైనా చేయగలరు. ఆ తర్వాత మంచి ఏసీ కావాలండి, ఏసీ వచ్చేస్తుంది, ఆయన పడుకున్నాడు, పడుకునే ముందు ఆలోచించింది, నన్ను తినేస్తుంది, మొత్తం తినేస్తుంది. అంతే, నువ్వు ఏది కొనుక్కుంటే అదే జరుగుతుంది మన సబ్జెక్ట్లో. కాబట్టి నెగిటివ్ రాకుండా జాగ్రత్తగా ప్రతి కోరికను శుభ్రంగా చెప్పాలి, దాన్ని పదే పదే మీరు ఆలోచించుకొని చెప్పాలి, ఎక్కడ కూడా తేడా రావద్దు. చిన్న తేడా వచ్చిన ఏమైపోతుంది? పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్ అయిపోతుంది. ఇక్కడ మనం అదే చేస్తున్నాం. చెప్పడంలో ఏమవుతుందంటే చిన్న తేడాలతో మనకి ఎందుకు కాలేదని ఆలోచన వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే అయిపోయింది అనే ఫీలింగ్తో కాబట్టి అయిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు? సపోజ్ ఒక 10 లక్షలు రావాలి మీకు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, దాని మీద మీరు ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. ఇప్పుడు ఆ 10 లక్షలు వచ్చినందుకు, ఇంకా రాలేదు మీకు, వస్తుంది అంటే ఇంకా రాదు, ఆ దారిలోనే ఉంటుంది. ఇప్పుడు వచ్చినందుకు ఏంటి, రాగానే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఫీల్ కావాలి. ఓ రాగానే మీరు ఏమేం చేస్తారు, ఎంత ఆనందంగా మాట్లాడతారు, ఎవరెవరితో ఏం చేస్తారు, స్వీట్లు కొనుక్కొస్తారా పిల్లలకి, ఏమేం చేస్తారు, అవన్నీ ఫీల్ కావాలి. అవి ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు అది ఫీల్ కారు, మీరేం ఫీల్ అవుతారంటే అది వస్తుంది, వస్తే నేను ఇలా చేస్తాను అంతే తప్ప అది చేసినందుకు అయినందుకు అనే ఫీలింగ్ లేదు మీ దగ్గర, కాబట్టి అది రాదు. ఇంకో వర్డ్ తీసుకుందాం, డబ్బు ఎంతవరకు కావాలి?
ఇది క్వశ్చన్. డబ్బు ఎంతవరకు కావాలి? మనకు చాలా సందేహాలు ఉన్నాయి ఆ విషయంలో. ఎంతవరకు కావాలంటే నా అవసరాలకు సరిపడ కొందరు అంటారు. కరెక్ట్గా అడిగి అవసరాలకు సరిపడి వస్తుంది, మళ్ళీ ఇంకేమన్నా ఉంటే మాత్రం మళ్ళీ ఎత్తుకాలి వీడు. అవును, అంటే మిగులుబాటు ఉండదు ఇక్కడ. కాబట్టి అవసరాలకు సరిపడి అంటే మిగులుబాటు ఉండదు. మీకు మనీ ఎంత అవ్వాలి, ఎంత ఖర్చు పెట్టినా ఇంకా ఎంతో ఉండాలి మీ దగ్గర, అది కోరుకోవాలి. అంతేగాని మీరేమంటున్నారు నా అవసరాలకు సరిపడదు. ఇప్పుడు నా క్లాస్లో అడుగుతాం మేము కొందరికి డబ్బు ఎంతవరకు అవసరం అని, కానీ కొందరు అవసరాలకు సరిపడా అంటారు, కొందరు అనంతం అంటారు. అనంతం అంటే దానికి క్యాల్కులేషన్ లేదు. అనంతం అంటే నీవు ఉన్నావు, నీ పైన ఒక రూమ్ అంతా పడేస్తుంది, వాటిని ఎక్కడ క్యాల్కులేట్ చేస్తావు, వాటిని అన్నింటిని ఏం చేస్తావు, ప్రతిదీ క్యాల్కులేషన్ అడుగుతుంది నీకు యూనివర్స్. కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు మనం ఇక్కడ. ఏం స్పష్టత అనేది కావాలి యూనివర్స్కి. ఫస్ట్ ఏం కావాలి, నీకు అవసరానికి సరిపడా అని ఎప్పుడు చెప్పొద్దు, ఎందుకంటే అప్పటికప్పటికే అవసరాలు తీరుతాయి తప్ప నీ దగ్గర ఎప్పుడు నెట్ క్యాష్ ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే హార్డ్ క్యాష్ ఉండదు. ఇంకా రెండోది ఏంటంటే మీరు జీవితాంతం అని ఒక మాట చెప్పారు. ఒక్కసారి దీన్ని మనం బాగా పరిశీలిద్దాం. జీవితాంతం డబ్బు కావాలన్నారు, ఓకే. జీవితాంతం అంటే ఏంటంటే ఒకసారి దాన్ని డివైడ్ చేద్దాం. జీవితం ప్లస్ అంతం అంటే జీవితం అంతమయ్యే వరకు కావాలి, లేదా జీవితాంతంలో రావాలి. మీరు కోరుకునేది అది ఎప్పుడు వస్తుంది? మీరు బెడ్ మీద పడ్డప్పుడు లక్షల కోట్లు వస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని లెక్క పెట్టుకోలేక చావాలి. మీరు మీకే లేవడానికి చేత కదా, ఎక్కడ లెక్క పెడతారు? అప్పుడు దాంతో ఏం చేస్తారు? ఏం చేయలేరు, ఇక చూస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయలేరు. అంటే వర్డ్స్లో చిన్న మిస్టేక్ అది మనకు ఎంత దెబ్బతీస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అలా ఒక్కొక్క పదాన్ని శుభ్రంగా ఎక్కడ మనకు ఎంతవరకు వాడాలి, ఒకసారి దాన్ని వాడే ముందు మీరు ఆలోచించాలి దాని పరిణామాలు ఏంటి, తర్వాత అది వచ్చిన తర్వాత ఏమవుతుంది. దాన్ని సునిశ్చితంగా ఒక పేపర్ మీద రాసుకొని ఒకటికి పదే పదే 4-5 సార్లు చదివి అది ఎంతవరకు మీనింగ్ వస్తుంది, ఎలా వస్తుంది మనకు తెలియదు. మనం ఇంకో రకంగా అనుకొని మనం చెప్తాం, యూనివర్స్ ఇంకో రకంగా తీసుకుంటాం. అక్కడ ఏమైపోతారంటే మీరు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి జీవితాంతం అంటే జీవితం చివరిలో నీకు డబ్బు వస్తుంది దాని మీనింగ్. జీవితం టవర్లో అప్పటిదాకా నువ్వు దరిద్రం అనుభవించాలని నువ్వే చెప్తున్నావు. పరోక్షంగా నువ్వు చెప్పినట్టే జీవితాంతంలో డబ్బు రావాలంటే జీవితాంతం వరకు నువ్వు దరిద్రాన్ని అనుభవించాలి. నువ్వు అంటున్నావు జీవితాంతం డబ్బు రావాలని వస్తుంది అని అనుకుంటున్నావు, కానీ రాదు. మళ్ళీ గురువు గారు నేను బాగానే చెప్తున్నాను, అఫిర్మేషన్స్ బాగానే రాస్తున్నాను, బాగానే చెప్తున్నాను, నాకు రావట్లేదు, ఈ మిస్టేక్స్ అవుతున్నావు, వాటిని సరి చేసుకోండి. ఎంతవరకు కావాలి డబ్బు నీకు? ఈ జీవితం కాదు, వచ్చే జీవితంలో కూడా గొప్ప ఐశ్వర్యవంతుడుగా కోటీశ్వరుడుగా 100,000 మందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా తరతరాలకు సరిపడా అని చెప్పండి. ఎప్పుడు కూడా తరతరాలకు సరిపడా అంటే నీ మనవడు కాదు, ముని మనవడు కాదు, వాడి తర్వాత తరం కూడా అలాగే కంటిన్యూగా డబ్బు సంపత్తులను కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక మీకు ఏ లోటు ఉండదు, అలా కోరుకున్నారు కాబట్టి ముందు ఈరోజు మన ముందు టాటా బిర్లాలు ఇంకా ఉన్నారు. వాళ్ళ తాత కోటీశ్వరుడే, ముత్తాత కోటీశ్వరుడే, తర్వాత తర్వాత ఇంకా కోటీశ్వరులుగానే ఉన్నారు. వాళ్ళు కోరుకున్నారు ఏమని, తరతరాలుగా కావాలి. కాబట్టి మీరు ఎలా కోరుకుంటారంటే తరతరాలకు సరిపడా నాకు డబ్బు సంపద కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. జీవితాంతము లేదంటే జీవితానికి సరిపడా లేదంటే అవసరాలకు సరిపడా అని మాత్రం పొరపాటును కూడా కోరుకోకండి. షూర్ సార్, చాలా బాగా చెప్పారు. తంత్రాన్ని చెప్పొస్తున్నాను. ఆ తంత్రాలు మనం ఇక్కడ నుంచి మనం కొద్దిగా హార్డ్గా చెప్పాలనుకున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అవి ఎక్కడ దొరుకుతాయి, అవి ఎలా ఉంటాయి నాకు అడగద్దు. మీరు కనుక్కోండి, తెలుసుకోండి, పరిశోధించండి, వీలైతే చేయండి, లేకపోతే వదిలిపెట్టేయండి. అది కాకపోతే ఇంకో తంత్రం చేసుకోండి. మనం నిన్న మొన్న ఒక తంత్రాలు కొన్ని చెప్పుకున్నాం, ఈరోజు కూడా వ్యాపారం గురించి మనకి ఒకటి చెప్పుకున్నాము. అలాగే మాయాజాలని ఇంద్రజాలని ఉంటాయి. మాయాజాలు లేదా ఇంద్రజాలు ఈ రెండిట్లో ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని మీ వ్యాపార స్థలంలో పూజించి పెట్టండి, మీ వ్యాపారం అనేది బాగా సాగుతుంది. ఎలాంటి మీకు లోటుపాట్లు లేకుండా, ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా ఈ రెండిట్లో ఏది దొరికినా సరే తీసుకొని దాన్ని చక్కగా ప్రేమ కట్టించండి. ప్రేమ కట్టించి దానికి దైనందిక పూజ చేసి వ్యాపార స్థలంలో ఉంచండి, బ్రహ్మాండంగా వ్యాపారం సాగుతుంది. ఎలా సార్? ఎలా? అవన్నీ తాంత్రిక వస్తువులు అండి. తాంత్రిక వస్తువులు కొన్ని అనుకొని శక్తులు ఉంటాయి, అంటే అవి స్వతహా కలిగి ఉంటాయి శక్తులు. అలాగే ఒక తాంత్రికుడు కానీ లేకపోతే ఒక జ్యోతిషుడు కానీ వాళ్ళ యొక్క సాధన సంపత్తి ద్వారా వాటికి శక్తిని నింపిస్తారు. అప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి, యాక్టివేట్ అయ్యి వ్యాపారాన్ని ఆకర్షిస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి. అలాంటి చాలా వస్తువులు ఉన్నాయి మనకి తెలియని. నాకు తెలిసినంత ఉంటే నేను చెప్తాను, వాటిని ఒకసారి మీ ప్రయోగంలో పెట్టి ప్రయోగించండి, మంచి వ్యాపారం సాగుతుంది, మీకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. నిజంగా తంత్రాస్ అయితే చాలా ఫేమస్. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా వేల తంత్రాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా, ప్రతి మహిళకి ఉపయోగపడే విధంగా, అండ్ చాలామంది చిరు వ్యాపారస్తులకు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అంటే వాళ్ళకి ఏంటో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఎవరిని అడిగినా ఏదో చెప్పేయటం, మళ్ళీ డబ్బులు కాచేయటం, మళ్ళీ అది చేసి ఇది చేసి కాకుండా కొన్ని ప్రత్యేకత ఉన్నాయి, వాటిని మాత్రం ఖచ్చితంగా చేసుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓహ్,
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, మంచి తంద్రా సేవ చెప్పినందుకు.